श्री कलग कृष्णमोहन गारु प्रमुख ललित संगीत दर्शकुलु कवि रचयिता सुपरिचितुलु वीरु आकाशवाणिलो विधि निर्वहण चेशारु एन्नो सुप्रसिद्ध आल्बम्स क्रियेट चेसी अपकमिंग आर्टिस्ट्स कोत्त संगीत कलाकारुलनु प्रोत्साहिस्तुन्नारु అందరికీ నమస్కారం. సంగీతం మీద భక్తి, వాళ్ళ పాట మీద శ్రద్ధ, వాళ్ళు ఈ వృత్తి నమ్ముకున్నారు కదా. ఇది ఈ సంగీతం అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు కాబట్టి దాని మీద విధేయత ఉంటే ఆ కళాకారుడు ఎంతగా రాణిస్తాడు, ఎంత ఎత్తుకెదగాడు అనడానికి బాలసుబ్రహ్మణ్యం గారే బెస్ట్ 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 పాసిబుల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయనకి భక్తి, శ్రద్ధ, విధేయత మూడు ఉన్నాయి. అంటే సమపాడలో ఉందన్నమాట అన్ని 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 100%. అందువలన దీనివల్ల ఆయన ఏంటంటే నిత్య అభ్యాస యోగి వరకు చెప్పాలి. ప్రతిరోజు అభ్యాసం. ఎందుకంటే అభ్యాసం అంటాం ఎందుకు అంటున్నాయంటే అంటే అన్ని పాటలు పాడినోడు అభ్యాసం చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు కాదు. ఆయన లేటెస్ట్ టెక్నాలజీ కూడాను అంటే ఏమి టెక్నికల్ ఇంజనీర్స్ కి సంబంధించినంత వరకు అది కూడా ఆయనకి ఆకలింపు చేసుకున్నారు. అది చాలా అంటే అప్డేట్ మన తను తను అప్డేట్ చేసుకోవడం అంటే మనిషికి ఆ ప్రస్తుత పరిస్థితుల్లో వర్తమానంలో బతకడానికి తను తను అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం ప్రతి వాడికి కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో అని చెప్పి పాత రోజుల్లో బతికేస్తారు చాలా మంది, ఉపయోగం లేదు. ఉన్న వర్తమానం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బతుకుతున్నాం, కొత్త పిల్లలు పడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అది కూడా వింటాం. ఈ ఈ రెండు ఆస్పెక్ట్స్ ముట్టుకుంటే ఒక రకంగా నేను బాలమురళీకృష్ణ గారిలో కూడా చూశాను. ఒక 5 ఏళ్ల పిల్లాడు పాడుతుంటే ఆయన అంత భక్తి శ్రద్ధతో చేతు కొట్టుకుని వింటారు నేను చూశాను. అలాంటి చిట్టుబాబు గారు చూసానండి. అట్లా ఎవరో ఓ చిన్న పిల్లాడు ఫ్లూట్ వాయిస్తానంటే బాల్కనీలో కూర్చొని చూసి వచ్చారు ఆయన. అందరు బట్టికెళ్ళారు, మేము మెడ్రాస్ లో ఉన్నాం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఏమో వాడి దగ్గర ఏమో తెలియదు అంటే అలా వింటాం, కొత్త వాళ్ళు వింటాం అంటే అప్డేట్ చేసుకోవడం అన్నమాట. ఇవాళ పరిస్థితుల్లో కొత్త కూరాడు మన సాయి చరణ్ ఉన్నాడు, చాలా చిన్నపిల్లాడు అతను, పసిపిల్లాడికి తెలిసినారు అతను. వాడు పాడుతున్నా కూడా అంత శ్రద్ధగా వింటారు ఆయన. అంటే ఏంటంటే తనని తను అప్డేట్ చేసుకోవడం కోసం అలా ఏ మినిట్ కా మినిట్ ప్రతి వర్తమానంలో బతికేవాడు నిజమైన ఆర్టిస్ట్ కళాకారు. నేను పాత విషయాలు చెప్పుకుంటూ పోతా ఎన్నో ఉన్నాయి రకరకాలు తెలియవచ్చు. అట్లానే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే లిరిసిస్ట్ మనోగతం ఒకటి ఉంటుంది. వాడికి ఒక ఐడియా ఉంటుంది, ఒక పిక్చర్ ఏదో ఉంటుంది ఇలా అని రాసుకుంటాడు. దాన్ని సంగీతం చేసినప్పుడు సంగీత దర్శకుడు ఇంకొక విషయం వస్తుంది. అంటే ఆర్కెస్ట్రా కలిసేసరికి ఇంకొక రకంగా ఆలోచిస్తాడు ఈయన. అంటే ఇంకో రకమైన రిలేషన్ వస్తుంది ఒక పాటకి. ఈ రెండింటిని అర్థం చేసుకుని అంటే ఏ మాట కా మాట ప్రతి మాటని ప్రతి శబ్దాన్ని అంటే ఆయన ఆ శబ్దం యొక్క రుచి మరిగిన మనిషి. శబ్ద రుచి మరగడం అంటే భాషని మరిగిన మనిషి అనమాట. అంటే మనం ఏదో బాలను మరిగాడు ఇది మరిగాడు అంటే అట్లా అనమాట. అట్లా ఆ రుచి మరిగిన వ్యక్తి కాబట్టి అంత భావయుక్తంగా పాడటానికి ఆయన కారణమైంది. ఇవన్నీ కూడా ఇదంతా ఏంటంటే అబ్జర్వేషన్ మనలో ఒకటి. ఆయన తనంతటి తనుగా అంటే తన లోపల లోపల తన లోపల మన్నం చేసుకుంటూ ప్రతి నేను చాలా రికార్డింగ్స్ వారితో చేశాను. ఒకసారి ఏదో ఒక స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు విశ్వనాథ్ గారు ఏదో రెఫరెన్స్ చేస్తూ మా మణి ఎప్పుడో అంటూ ఉంటాడు తన సంగీతం నేర్చుకుని ఏదో రెఫరెన్స్ వచ్చింది. ఆ తర్వాత బాలు గారు మాట్లాడారు, నాకు స్వరజ్ఞానం లేదో ఇంకోటి లేదు నేను నేర్చుకోలేదు చెప్పి. ఆ రోజు నేను మాట్లాడుతూ అన్నా ఆయనకి స్వరజ్ఞానం అవసరం లేదు, ఆయన స్వర ధ్యానం, ప్రతి నిమిషం స్వరం మీదే ధ్యానం ఆయనకి. తను పాట పాడుతున్నప్పుడు ట్రాక్ వింటూ కూడాను ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఏం వాయించారు వింటూ ఉంటారు ఆయన. ఒకసారి ఏదో ఒక పాట పాడుతూ ఒక సితార్ బిట్ చాలా అన్యూజువల్ బిట్ ఏదో నేర్చాను ఇస్తే వెంటనే టక్కుమని ఆపేశారు. తమ్ముడు ఎవరు వాయించారు? ఇలా రాజ్ కుమార్ మన హైదరాబాద్ వాడు. ప్లీజ్ కన్వే మై బెస్ట్ విషెస్ ఫర్ దట్ ఎక్స్ట్రాడినరీ అని మళ్ళీ పాడతాను. అనగా బాగుంది కదా అంటే లేదు దాన్ని మ్యాచ్ చేస్తూ పాడతాను నేను, అంత ముందర దాన్ని మ్యాచ్ అయినట్టు అనిపిస్తాను. అంటే చూడండి ఎంత కీన్ అబ్జర్వేషన్, వెరీ స్మాల్ థింగ్, మేబీ ఆ చిన్న పాసింగ్ బిట్ అది, జస్ట్ పాసింగ్ బిట్ కనెక్టింగ్ పెట్టే లెటర్ పల్లవి కనెక్ట్ అవుతుందండి. ఆ బిట్ను కూడా అంత చేసుకుని మళ్ళీ దానికి అంటే కరెక్ట్ గా దానికి సింక్ అవ్వడం కోసం అక్కడ కరెక్ట్ గా తీసుకొచ్చాడు. అంటే అంత అబ్జర్వేషన్ అనమాట. అంటే తన అంటే తను పనిచేస్తున్న వాళ్ళతో కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ అందరినీ ఆకలింపు చేసుకోవడానికి చాలా కష్టమైన అంటే వరకుగా అవధానమైంది మనం చేసేది. ఇంకో అటువంటి బాలు గారితో కూడా నేను కూడా కొన్ని పాటలు పాడించాను, నా రచనలు కొన్ని పాడారు. అంటే చాలా ఆనందం. అంటే నా జీవితంలో నాకు పెద్ద అచీవ్మెంట్ అంటే నేను సినిమాలు చేసింది ఏం లేదు, ఎవరు సినిమాలు చేసిన తప్ప పెద్ద ఇది అవ్వలేదు, తెలియలేదు ఎవరికి కూడా, నాకే తెలియలేదు వేరే సంగతి. అయితే ఆ రెండు సినిమాలో ఉదంట ఆయన పాడారు ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్త సేపు
మీతో గడపాలని ఉందండి. ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్ల పోటీ చేశారు ఆ పాట. తమ్ముడు గుండెలో కూర్చుకుంటాను మసులుతోంది ఆ పాట అని చెప్పి. ఆ తర్వాత వారికి బాగా అంటే ఒక ఇష్టమైన పాట ఏంటంటే, ప్రతి క్షణము మారిపోయే జీవన గమనంలో నా పాటే తోడినాడా నడిపి అడుగుజాడా అని రాసిన పాట. దానికి అనుబలం ఏంటి, ప్రతి నిమిషం నన్ను నేనే వెతికే ఒంటరి పయనంలో నాకు పాటే తోడినాడని పాట. అది ఎంత ఇదైపోయినారు తమ్ముడు, నా గురించి రాసుకొచ్చావు పాట ఎంత బాగా అంటే చెప్తున్నాను అని. ఇది మనం ఆ రోజు కూడా అంతా బాగుంది అక్కడ పొదన పండులో కింద నేను నేల మీద కూర్చున్నాను, ఆ కారులో కాడు పెడి పెట్టుకుని ఎంతసేపు అసలు యాక్చువల్ పాడదాం వచ్చిన వ్యక్తి మాట్లాడుకుని కూర్చున్నాను రాత్రి దాకా పొద్దునొచ్చి పాడే అంటే చెప్తున్నా అంటే ఒక దాని మీద ఇన్స్పైర్ అయిపోతే అంతగా అయిపోతాను, అంతగా ప్రేమ చేస్తారు అంటే దానికి ఎలా లేవు, దానికి బ్యారియర్స్ లేవన్నమాట. సో ఇలా అఫ్కోర్స్ నా జీవితంలో కూడా కొన్ని మంచి సంఘటనలు ఉన్నాయి, వారితో నేర్చుకోవడానికి అనుకూలమైన ఎన్నో విషయాలు అంటే చాలా విషయాలు. ఎక్కడ ఎక్కడ మదన మోహన్ సోనీ కోమి ఎవరు తెలుసు వాళ్ళు కూడా తెలుసుకుంటూ వచ్చాం. కనీసం ఈ విధంగా వారిని వారి గురించి ఇలా తలుచుకోవాల్సి వస్తుంది అనుకోలే, వారు వచ్చి మాట్లాడాల్సి వస్తున్నారు, మాట్లాడరావడం లేదు, తలుచుకుంటూ మాట్లాడరావడం లేదు. సరే ఈ పరిస్థితి ఎప్పటికీ చెప్పలేము.